జీహెచ్ఎంసీ ఎన్నికలపై సర్కార్ ఫోకస్. సిఎస్ తో సమావేశమైన కేటీఆర్ మంత్రులు. రేపు రెవెన్యూ రిజిస్ట్రేషన్ అధికారులతో సీఎం భేటీ. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ పై సమీక్ష. రాష్ట్రంలో దీపావళి పండుగ సందడి. అమ్మవారి ఆలయాల్లో భక్తుల పూజలు. కొమరం భీం జిల్లాలో తగ్గని పెద్దపులి టెన్షన్. 3 రోజులుగా ప్రత్యేక బృందాల గాలింపు. జైసల్మేర్లో సైనికులతో కలిసి ప్రధాని సెలబ్రేషన్స్. పాక్ దాడులు తిప్పికొడుతున్నారని ప్రశంసలు. తమిళనాడు మదురైలో అగ్ని ప్రమాదం. మంటలు ఆర్పుతూ 2 ఫైర్ ఆఫీసర్స్ మృతి. ఘనంగా నెహ్రూ జయంతి వేడుకలు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతల నివాళులు. కొత్తగా 44684 కరోనా కేసులు. దేశంలో ఒక్కరోజే 520 మంది మృతి.